ఏమండీ చూశారా హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దేవి బాగున్నారా ఏమండవు ఇది చూసారా ఛానల్కి స్వాగతం అండి ఇవాళ తమ్నైలు చూసి మన టాపిక్ ఏంటి అని మీయర్ అందరూ తెలుసుకునే ఉండుంటారు మనందరికీ బోన్సాయి చేయాలని చాలా ఆశగా ఉంటుంది అయితే బోన్సాయి చేయడం ఎలా అనేది కొంచెం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసుంటుంది అయితే ఇవాళ అలాంటి బోన్సాయిని ఎలా చేసుకోవచ్చు ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చేసేటప్పుడు అనేవి మన టాపిక్లో తెలుసుకుందామండి అయితే ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇవాళ మన గార్డెన్లో జరిగిన ఒక చిత్రం దాని వెనకాల ఉన్న ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామండి ఇవాళ మన కమ్యూనిటీలో పోస్ట్ చేసిన పిక్సర్ని మీరు అందరూ చూసే ఉండి ఉంటారు అయితే ఈ రైజోమ్ ఏదైతే ఉందో దీని యొక్క దుంపని నేను తీసుకొచ్చి ఒక సిక్స్ మంత్స్ అవుతుందండి కానీ నేను మట్టిలో పెట్టలేదనమాట సో ఏం జరిగింది అంటే లాస్ట్ వీక్ కంటే ముందు ఒక టూ డేస్ ముందు ఒక టెన్ డేస్ అవుతుంది ఎగ్జాక్ట్గా సో అప్పుడు ఒక పాట్ ఖాళీ అయిందనమాట సో తీసుకెళ్ళి ఈ దుంపని నేను అందులో పెట్టాను పెట్టిన సెకండ్ డేకే చిన్న బడ్లాగా స్టార్ట్ అయింది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకంటే లీవ్స్ అనేవి అసలు ఏమీ లేవు నేను ఎప్పుడు కూడా అమర్లిల్లిని ఫ్లవర్ చూడటమే తప్ప నేను ఎప్పుడు గ్రో చేసింది కూడా లేదనమాట సో సరే చూద్దామని ఇక్కడ బడ్ ఉంది కదా సేమ్ అలానే స్టార్ట్ అయ్యింది సరే చూద్దాం లీవ్స్ అలా వస్తాయేమో కదా అని అనుకున్నాను యాక్చువల్లీ కానీ ఎగ్జాక్ట్గా టెన్ డేస్ అయ్యేటప్పటికి ఎంతో అందమైన ఫ్లవర్స్ ఈ కలర్తో వచ్చాయండి చాలా బాగున్నాయి కదా అదనమాట దీని వెనకాలన్న స్టోరీ అయితే ఇవాళ మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం నేను మొన్న సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు ఇలా రెండు కొబ్బరి మొక్కలు చూసాను అనమాట అత్తయ్య వాళ్ళ ఇంట్లో సో అప్పుడు తెచ్చుకుందాం కదా అని మర్చిపోయాను తర్వాత మళ్ళీ అత్తయ్య నేను అడిగాను కదా అని పంపించారు సో ఈ కొబ్బరి మొక్కలతో మనం ఇవాళ బోన్సా ఎలా చేయాలనేది తెలుసుకుందాం సో ఇలా ముందు జాగ్రత్తగా మనం ఈ కొబ్బరి ఏవైతే ఉందో పొట్టు పైదంతా తీసేసుకోవాలన్నమాట అయితే తీసేటప్పుడు జాగ్రత్తగా దాని రూటింగ్ సిస్టమ్ ఏమీ ఎఫెక్ట్ కాకుండా చాలా జాగ్రత్తగా చాలా సెన్సిటివ్గా తీయాల్సి ఉంటుంది ఏ మాత్రం మనం జాగ్రత్త వహించకపోయినా వేర్లన్నీ స్పాయిల్ అయ్యి మొక్క పోయే ప్రమాదం కూడా ఉందన్నమాట సో చాలా జాగ్రత్తగా చాలా నీట్గా ఇదంతా చాలా సెన్సిటివ్గా తీయాల్సి ఉంటుంది సో చాలా స్మూత్గా హ్యాండిల్ చేసి ఈ పైన ఈ కొబ్బరి కాయ ఎలా అయితే ఉందో దానిపైన ఉన్న పొట్టునంతా ఇలా నేనైతే నైఫ్తో తీసేస్తున్నాను మీరు కావాలంటే శాండ్ పేపర్ ఏదైనా యూజ్ చేసుకోవడం ఇలా నున్నగా నీట్గా చేసుకోవచ్చు ఇలా ఎందుకు చేశాను అనేది మనకి ఒక త్రీ మంత్స్ తర్వాత మాత్రమే నేను మీకు చూపించగలుగుతాను ప్రస్తుతానికైతే నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూసేయండి ఇంకా పాటింగ్ మిక్స్ రెడీ చేసేసుకొని సో ఇలా ఒక డబ్బాని కింద కట్ చేసుకున్నాను కట్ చేసుకొని పైన కూడా కొంచెం హాఫ్ సర్కిల్స్ షేప్లో కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఒక చిన్న స్పాంజ్ కూడా ఉంది దాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అందులో పాటింగ్ మిక్స్ వేసి మనం రెడీ చేసేసుకుంటాం అయితే ఈ పాటింగ్ మిక్స్లో ఎక్కువ శాతం కోకోపీటర్ కంపోస్ట్ ఇలాంటివి ఉండేటట్టు చూసుకోండి ఇంకా వీలైతే నీమ్ కేక్ కూడా యాడ్ చేయండి దానివల్ల రూటింగ్ సిస్టమ్ ఎక్కువ పాడవకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే చెప్పాను కదా ఈ మొక్కను మనం చాలా పెద్దగా ఎదగాల్సిన మొక్కని ఒక మహావృక్షంలో అవ్వాల్సిన మొక్కని మనం చిన్న పాట్లో బోన్ సాయిగా తయారు చేస్తున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని యొక్క కేర్ అనేది ఉండాల్సి ఉంటుందండి సో నేను ఇలా పాటింగ్ మిక్స్ని వేసేసి చాలా జాగ్రత్తగా రెడీ చేసేసానమాట అయితే దీనిపైన కొంచెం నా దగ్గర మాస్ ఉంది సో ఆ మాస్ తోటి కొంచెం సెట్ చేసుకున్నాను చూడటానికైతే చాలా అందంగా చిన్న సైజు ఒక కొబ్బరి మొక్కని ఒక పెద్ద కొబ్బరి మొక్కని చిన్న కుండీలో మనం చాలా అందంగా సెట్ చేసేస్తాం కదండీ చూడడానికి చాలా ఈజీగానే అనిపిస్తుంది అయితే కొంచెం పనితో కూడుకున్నదే అండి కొంచెం జాగ్రత్తగా చేతులు జాగ్రత్తగా చూసుకొని చేయాల్సిన పని ఇది సో ఈ బోన్సాయిని నేను సక్సెస్ చేసానా లేదా అనేది ఇంకొక వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను అయితే ఈ బోన్సాయ్ అయిన తర్వాత మనం మరొక చిన్న పని చేయాల్సి ఉంటుంది అయితే అది కూడా నేను కొన్ని రోజుల తర్వాత మాత్రమే చూపిస్తాను ముందే మనం ఆ పని చేయడం వల్ల మొక్క డ్యామేజ్ అవుతుందని నా ఒపీనియన్ అందుకే నేను ఇప్పుడు చేయలేదు సో నేను మళ్ళీ మీకు దీని ప్రోగ్రెస్ని ఇంకొక వీడియోలో తప్పకుండా అప్డేట్ చేస్తాను ఇలా వాటరింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ని వేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం మొత్తం మట్టి అంతా కూడా వాటర్లో సెట్ కావాలి కదా ఇలా నేను రెండు బోన్సాయి మొక్కల్ని తయారు చేశాను ఇదండి మరి ఇవాళ మన టాపిక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఇంకా ఇంకొక విషయం గివ్ అవేలో ఎవరైతే నాకు అడ్రస్లు పంపించారో వాళ్ళందరికీ సీడ్స్ పంపించేశానండి మేబీ నెక్స్ట్ వీక్లో మీ అందరికీ కూడా వచ్చేస్తూ ఉండొచ్చు ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అయితే అడ్రస్లు ఎవరైతే పంపించలేదో వాళ్ళకు మాత్రం నేను పంపలేకపోయాను అండ్ అండ్ ఈ సీట్స్ అన్నీ కూడా నేను కొన్నవే కాబట్టి వాటి జర్మినేషన్ గురించి కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను సో నేను అవన్నీ బయట నుంచి తెప్పించానండి సో దేవి గారు ఈ మొక్కలు మొలవలేదు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని అంతు ఇది మరి ఇవాళ కొబ్బరి మొక్కను బోన్సాయిగా చాలా ఈజీగా చేయొచ్చు తెలుసా అనే వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను అయితే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి సో దట్ నేను చేసే అన్ని వీడియోలు మీరు వెంటనే చూడగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్